ஆனா நீ ரெண்டு பக்கம் பாரதிய ஜனதா கட்சியில கலந்து அமராவதி நாலு மாசம் பெருதாம் கொஞ்சம் சேர்த்தோம். కానీ ఎన్నికలు రావడం వల్ల రోజు కేవలం రాష్ట్ర బిజెపి నాయకులు కాకుండా జాతీయ స్థాయి భారతీయ జనతా పార్టీ నాకు రావాలి అని నేను ఇస్తే పెద్దస్థాయి నాయకులు అవడానికి నేను ప్రయత్నంలో భాగంగా ఢిల్లీ ఎలక్షన్స్ ఉండడం వల్ల ఢిల్లీ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ప్రకటన ఏంటంటే మేము పోస్ట్పోన్ చేసుకోవాల్సి వచ్చింది. అలాగే మీకు కొంచెం విభిన్నమైన కథనాలు వినిపిస్తా ఉన్నా, దాని కూడా ఒక స్పష్టత ఇవ్వాలని భారతీయ జనతా పార్టీ గారిని ముందు మాట్లాడినప్పుడు వాళ్ళు ఒకటి అడిగారు, అమరావతి మీద మీ అభిప్రాయం ఏంటి, ఎలా నిర్ణయం తీసుకోబోతున్నారంటే వచ్చిన ప్రతి ప్రభుత్వం గత ప్రభుత్వం తీసుకున్న దాన్ని మార్చుకుని వెళ్ళిపోతే అభివృద్ధి అనేది వెనక్కి వెళ్ళిపోతే నేను దానికి విరుద్ధం. ఎందుకంటే మేమే భారతీయ జనతా పార్టీ నాయకులు చెప్పింది మేమే కాంగ్రెస్ పార్టీలో లేదు, కాంగ్రెస్ పాలనలో ఉన్నప్పుడు యూపీఏ పాలనలో ఉన్నప్పుడు వాళ్ళు ఆధార్కి మేము వ్యతిరేకంగా మాట్లాడాం మేము, కానీ ఉచితం దానికంటే చాలా భిన్నంగా కొంత బలంగా దాన్ని ఇంప్లిమెంట్ చేస్తాం, అంతేకాని క్యాన్సిల్ చేయలేదు. అలాగే ఏ ప్రభుత్వం అయినా సరే, రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ అంత ముందు చేసిన ప్రభుత్వాలు పాలసీ కంటిన్యూ చేయాలి తప్ప మార్చేసుకుని వెళ్ళిపోతే ఇది పద్ధతి కాదు. అందువల్ల మేము ఖచ్చితంగా అమరావతికి ఏదైతే మాట ఇచ్చామో దాన్ని మేము కట్టుబడి ఉన్నామో అని స్పష్టంగా మాట ఇచ్చిన తర్వాత మేము పొద్దుకెళ్ళాం. ఖచ్చితంగా దానికి పొత్తులో ఒక భాగమే కాకపోతే భారతీయ జనతా పార్టీ వేరు, భారతదేశ ప్రభుత్వాన్ని బట్టి భారతీయ జనతా పార్టీ లీడర్స్ వేరు. ఇది మనం చాలా స్పష్టతతో మనం అర్థం చేసుకోవాల్సింది. ఎందుకంటే ఒక పార్టీకి పోరాటం చేయొచ్చు, కానీ ప్రధానమంత్రి గారు హోంమంత్రి గారు వచ్చి ఇక్కడ పోరాటాలు చేయలేదు. ఎందుకంటే వాళ్ళు నడిపిస్తుంది భారతదేశ ప్రభుత్వాన్ని, భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి పోటీ చేసినప్పటికీ వాళ్ళు నడిపిస్తుంది భారతదేశ ప్రభుత్వాన్ని కానీ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని. అందులో చాలా స్పష్టత చెప్పారు, మేము నరేంద్ర మోదీ గారి గురించి మీరు పార్టీగా భారతీయ జనతా పార్టీగా జాతీయ స్థాయిలో మేము మద్దతు అమరావతి రైతుల గురించి దాని ప్రకారం వాళ్ళు చేస్తా ఉన్నారు. కాకపోతే ఉన్న మనకి వాళ్ళకి ఒక చిన్న అవగాహన లోపం ఎక్కడ ఉందంటే నరేంద్ర మోదీ గారి మాట ఇవ్వాలని కోరుకుంటాం. ఉదాహరణకి కేంద్రంలో చాలా పరిమితులు ఉంటాయి. ఎందుకు పరిమితులు ఉంటాయంటే ఉదాహరణకి ఇందాక మనకి ఎర్రపాల సభలో మాట్లాడుతూ వాళ్ళు ఏం చెప్పారంటే వాళ్ళ దృష్టిలో తీసుకొచ్చారు, గత ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్ లో క్యాంపెయిన్ తీసుకుందామని చెప్పి భారతీయ జనతా పార్టీ తరఫున ప్రధానమంత్రి గారు అమిత్ షా గారు వెళ్ళినప్పుడు మమతా బెనర్జీ గారు వాళ్ళ హెలికాప్టర్ ల్యాండింగ్ పర్మిషన్ ఇవ్వలేదు. వాళ్ళు ఎక్కడ డిఫెన్స్ లో సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలో ఉన్న స్థలానికి దిక్కుకోవాల్సి వచ్చింది హెలికాప్టర్. అంటే రాష్ట్ర ప్రభుత్వం దగ్గర చాలా బలమైన అధికారాలు ఉన్నాయి. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ నాయకుడు చెప్తున్నట్టుగా ఎక్కడ మనకి రాజధాని ఉండాలి అనేది రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం, రాష్ట్ర ప్రభుత్వానికి దానికి నిర్ణయించి కేంద్ర ప్రభుత్వం కాదు. కాకపోతే అది ఆల్రెడీ ఆ నిర్ణయం తీసేసుకున్నాం. 2014లో అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధాని అనేది తీసేసుకున్నాం. దానికి వైసీపీ నాయకులు కూడా మద్దతు చెప్పారు, ఇప్పుడు ప్రభుత్వం నడుపుతున్న వ్యక్తులు కూడా. సో రాష్ట్రం ఒకసారి నిర్ణయం తీసుకుంది అమరావతి రాజధాని, దాని తగ్గట్టుగా మీ భూములు తీసుకున్నారు, మీ ఒక్కొక్కరు ఎంత ఇబ్బందులు పడి ఇష్టం లేకపోయి ఇష్టం లేకుండా అందరూ బాగుపడతారు ఇచ్చారు. మీరు ఈరోజు మళ్ళీ తీసుకెళ్ళిపోయి భూములు అక్కడ ఇళ్ళకి పందారాలు చేస్తాం, మేము ఇళ్ళ వాళ్ళకి పనిచేస్తాం, ఇళ్ళకి పనిచేస్తాం. దాన్ని ఖచ్చితంగా జనసేన పార్టీ కానీ భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా ఒప్పుకోవడానికి ప్రతిసారి వచ్చిన ప్రతి ప్రభుత్వం కూడా మార్చుకుంటూ వెళ్ళిపోతే విపరీతమైన ప్రజాధనం దుర్వినియోగం అయిపోతుంది, కాలం దుర్వినియోగం అయిపోతుంది, వనరులు దుర్వినియోగం అయిపోతుంది. అందుకని నేను వచ్చింది మేము మీకు భరోసాగా ఉన్నాం, మీ భూములకి వేస్ట్ కానివ్వం, మీ భూములు దుర్వినియోగం కానివ్వం. ఏ ఉద్దేశం కలిగితే మీరు భూములు ఇచ్చారో ఆ ఉద్దేశం ముందుకు వెళ్ళాలి. దాని తరపు భారతీయ జనతా పార్టీ మేము కానీ మీ తరపున పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాం, తెలియజేయడానికి మేము ఇక్కడికి వచ్చాము. Hi, this is Trisha. I'm Radhika Apte. Vasan Krishnamurthy. Nenu Ali Matladutunnanu. You're watching E3 Media Network. E3 Media Network. E3 Media Network. E3 Media Network. E3 means entertainment. Entertainment. Entertainment.